हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक ग्रैंड डिजाइन चेसुकुन्नामंडी। दानिकि कावाल्सिन मटेरियल मनकि सारीलो कलिसे कलर्स क्रिस्टल्स तीसुकुन्नानंडी। इला वीटी साइज वच्चेसी 4 mm। ఆ తర్వాత సారీలో కలిసే కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను, ఇంకా గోల్డ్ బీడ్స్ వచ్చి 1 mm సైడ్స్ తీసుకున్నాను, ఓకేనా? ఓన్లీ గోల్డ్ బీడ్స్. వీటిని యూజ్ చేసుకొని ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. ముందు శారీకి ముడేసి కాటన్ థ్రెడ్ 8 lines తీసుకొని శారీకి ముడేసిన తర్వాత ఒక బీడ్ తీసుకోండి. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత టాజల్ తీసుకోండి. టాజల్ తీసుకున్నాక ఇంకొక కలర్ బీడ్ తీసుకొని వీటి ప్లేస్లో మీరు ఏ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. సేమ్ క్రిస్టల్సే వాడుకోవాలని ఏం లేదు, ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత నీడిల్ వెనక్కి తీసేయండి. తీసేశాక ఇంకొక 2 beads తీసుకోండి. 2 beads తీసుకొని పక్కనే కుచ్చేసేయండి. ఇలా వెనక్కి తీయండి. ఆ తర్వాత 3 beads తీసుకోండి. త్రీ బీడ్స్ తీసుకోవాలి. దాని తర్వాత గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఒక 5 తీసుకోండి. 1, 2, 3, 4, 5 గోల్డ్ బీడ్స్ తీసుకోండి. ఇలా బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ 5 గోల్డ్ బీడ్స్ని ఈ లాస్ట్లో ఉన్న ఈ కలర్ బీడ్కి నీడిలు ఇలా కిందకి తీస్తే మనకి ఇగో ఇలా సర్కిల్ వస్తుంది, ఓకేనా? ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకొక కలర్ బీడ్ తీసుకొని ఇలా తీసుకొని దీనికి పైన 4th one కుచ్చండి, ఓకేనా? ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పైన కుచ్చేసి అదే బీడ్లో నుంచి నీడిలు కిందకు తీయండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక 2 beads తీసుకొని ఒక 2 beads తీసుకొని పక్కనే కుచ్చేసి మళ్ళీ నీడిలు వెనక్కి తీయండి. తీసిన తర్వాత మళ్ళీ టాజల్ తీసుకొని కలర్ బీడ్ ఒకటి తీసుకొని మళ్ళీ అంతే పైన శారీకి కుచ్చేసి నీడిలు కిందకు తీసేయండి, ఓకేనా? ఇప్పుడు ఇంకొక 2 beads తీసుకొని పక్కనే శారీకి కుచ్చేసి మళ్ళీ అదే బీడ్లో నుంచి రివర్స్ రండి. ఆ తర్వాత 3 beads తీసుకొని 3 beads తీసుకొని ఈ గోల్డ్ బీడ్స్ ఒక 5 తీసుకుందాము. ఫైవ్ బీడ్స్ తీసుకొని ఈ 3rd one బీడ్కి నీడిలు మన వైపుకి కుచ్చండి. ఇలా వస్తుంది. దీనికి మళ్ళీ ఇంకొక కలర్ బీడ్ తీసుకొని 4th one కుచ్చండి. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పైన శారీకి కుచ్చేసి అదే బీడ్లో నుంచి నీడిలు వెనక్కి తీయండి. అలాగే ఇంకొక 2 beads తీసుకొని పక్కనే శారీకి కుచ్చేసి ఫస్ట్ బీడ్ నుంచి నీడిలు వెనక్కి తీయండి. దాని తర్వాత ఇంకొక టాజల్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసి అదే బీడ్లో నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఇగో ఇది ఇక ప్రాసెస్ అండి. ఇలానే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ డిజైన్ అండి. మనకి మామూలుగా అయితే షేప్ ఈ బీడ్స్ లాగా రౌండ్ షేప్ ఉన్నట్టయితే, ఇగో ఇలా రౌండ్ షేప్ ఉన్నట్టయితే ఇది మనకి ట్రయాంగిల్ లాగా కనపడుతుంది. ఇది కొంచెము ఈ బీడ్స్ ఏంటంటే బైకాన్ షేప్లో కొంచెం ఉన్నాయన్నమాట. ఇలా నిలువుగా చూస్తే మనకి డైమండ్ బైకాన్ షేప్లో ఉంటుంది. అంత క్లియర్గా బైకాన్ అనేసి మనం చెప్పలేం, కానీ అటు రౌండు కాదు అటు బైకాను కాదు, కాస్త పలక పలకగా ఉంటుందన్నమాట ఈ బీడ్. దానివల్ల మనకి ఇది ఇలా కనిపిస్తుంది.
ఓకేనా ఇంకా ఇదే ప్రాసెస్ కంటిన్యూషన్ అండి కాకపోతే టాజిల్స్ వచ్చేసి 3 3 టాజిల్స్ ఒక స్టెప్ లాగా తీసుకున్నాను నేను అంతే మనకి డిజైన్ గ్రాండ్ గా వస్తుంది చూడడానికి ముద్దుగా కూడా ఉంటుంది ఓకేనా ఇంకా అంతే అండి మరి వాల్టి నా డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు మీరు మీకు ఇంకా మంచి డిజైన్స్ ఈజీ వేలోని కావాలంటే తప్పకుండా మీకు కావాల్సింది మన ఛానల్ లో ఉండే ఉంటుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ ఒక్క వీడియో కోసం కాదు గానీ నేను చేసిన ఏ వీడియో అయినా సరే మీకు రికమెండేషన్స్ లో వస్తుంది ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఒకసారి ఏదైనా ఒకటి నాదనే కాదు ఏదైనా ఒకటి చూస్తే దానికి సంబంధించినవే పదే పదే మనకి పంపిస్తూ ఉంటుంది YouTube కదా అండి అబ్జర్వ్ చేసే ఉంటారు మీకు అందరికీ తెలుసు కూడా అయినా సరే మళ్ళీ ఒకసారి అలా మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారు కాబట్టి నాకు సంబంధించినవి నా ఛానల్ కు సంబంధించినవి మీకు రికమెండేషన్స్ లో వస్తుంటాయి అంటే YouTube ఆన్ చేయగానే మీకు స్క్రాల్ చేస్తూ పోతూ ఉంటారు కదా ఆ స్క్రాలింగ్ లోనే మీకు నా వీడియోస్ కూడా వస్తుంటాయి అన్నమాట ఓకేనా అందుకోసం అలా రావడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ మీరు మిస్ అయిపోయిన డిజైన్ కాని లేదంటే మీకు కావాల్సిన డిజైన్ కాని మీకు అనుకోకుండా కనబడొచ్చు ఇంకా నా పదే పదే ఊకే నా ఛానల్ నేమ్ కొట్టి యూట్యూబ్ లోకి వెళ్ళకుండా మీకు ఇప్పుడే చెప్పాను కదా సజెషన్స్ లో వస్తుంది వీడియో చూసేయొచ్చు అన్నమాట వెతికే పని లేదు టైం వేస్ట్ కూడా ఏముండదు సో అందుకోసమని సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంటామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ హెల్ప్ నాకు చాలా అవసరం అందుకని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఈ డిజైన్ కూడా మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిజైన్ ఎలా ఉంది ఏంటి ఏదైనా మిస్ అయిందా లేకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేయాలా లేదా ఏమైనా తీసేయాలా ఇట్లాంటివి ఏమన్నా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదు ఇంకేదన్నా అడగాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ బటన్ దగ్గర జాయిన్ బటన్ ఉంటుంది మీరు ఎలాగో అది చేయర్లే కానీ ఈ బిజినెస్ పేజ్ది లింక్ ఉంటుందండి బిజినెస్ పేజ్కి వెళ్ళేసి అక్కడ మీరు నాకు రివ్యూ లాగా ఇవ్వచ్చు ఓకేనా ఇంకంతే చాలా ఈజీగా ఉంటుందండి ఇది మనం చాలాసార్లు చేసుకున్నాం కూడా చాలా ఈజీ వేలోనే అయిపోతుంటుంది మన ఛానల్లోనే ఏ డిజైన్ అయినా కూడా మీరు ఒకవేళ కష్టమైన డిజైన్ ఏదైనా మీరు వెతుకుతున్నట్లయితే దొరకకపోతే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేకపోతే అర్థం కాదు కదా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూద్దాం ట్రై చేస్తా నాకు దొరికితే పంపిస్తా ఇది ఒక్కటి కుట్టేసి నేను మీకు డిజైన్ చూపిస్తా అండి డిజైన్ అయితే ఇగో ఇలా ఉంటుందండి మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి
ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.